హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకడమీలో మనకి అనకాడమీ కంబ్యాట్ పేరుతో ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ సో స్కాలర్షిప్ పూల్ అప్ టు వన్ క్రోడ్ రూపీస్ ఓకేనా పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీ బ్యాంక్ కంబ్యాట్ అండ్ విన్ స్కాలర్షిప్స్ నెక్స్ట్ బ్యాంక్ కంబ్యాట్ ఆన్ సండే టెన్ఏఎం మన కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఆర్కే టీటెన్ వెంటనే ఎన్రోల్ అవ్వండి ఉచితంగా ఓకేనా సో చాలా మంచి స్కాలర్షిప్ అయితే మీరు తెచ్చుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో వీటితో పాటుగా ప్రతిరోజు కూడా అకాడమీలో ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఆన్లైన్ ఎగ్జామ్ కరెంట్ అఫేర్స్ పైన కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో వన్స్ మీరు ఆ లింక్ ఆ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాంక్ కానీ ఏపీఎస్సి టీఎస్పిఎస్సి కానీ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఒక క్లాస్ ఓపెన్ చేయగానే ఇన్విటేషన్ కోడ్ అడుగుతుంది ఆర్కే టీటెన్ మీరు కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది సో క్లాసెస్ అన్నీ కూడా ఉచితంగా మీరు చూడవచ్చు నా క్లాసెస్ని డైరెక్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఫ్రెండ్స్ ఆన్లైన్ ఎగ్జామ్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి వీలుంటుంది ఓకేనా చాలా అంటే చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ఇస్తాను ఏపీపీఎస్సి కానీ టిఎస్పీఎస్సి కానీ లేదా బ్యాంక్ ఎగ్జామ్ రెండిట్లో ఏదైనా ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకొని సో రిజిస్టర్ అవ్వండి సో ఇందులో కూడా పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ప్రతి సండే ఉంటుంది పది గంటలకి ఓకే థ్యాంక్ యూ గైస్ ఫైవ్ హాయ్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌర్టుమెంటర్నిటీ హాస్పిటల్ తిరుపతిలో మనకి ఒక ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్గా మనము చెప్పుకోవచ్చు ఓకేనా తిరుపతిలో సో మరి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నిషియన్ థియేటర్ అసిస్టెంట్ ఏఎన్ఎం ల్యాబ్ అటెండర్స్ అటెండర్స్ వార్డ్ బాయ్స్ సో స్ట్రెచర్ బేరియర్స్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ బేసిస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్ట్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టు వర్క్ ఇన్ గవర్నమెంట్ మెటర్నరీ హాస్పిటల్ తిరుపతి సో ఇనిషియలీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ అయితే సో వీరిని అయితే ఆహ్వానించడం అయితే జరుగుతుంది నోటిఫికేషన్ ఇందులో మనకి ల్యాబ్ టెక్నీషియన్ మూడు ఉన్నాయి అసిస్టెంట్ నాలుగు ఏఎన్ఎంస్ తొమ్మిది ల్యాబ్ అటెండర్స్ నాలుగు అటెండర్స్ ఐదు వార్డ్ బాయ్స్ నాలుగు సో స్ట్రెచర్ బేరియర్ ఐదు మొత్తము సో ఇరవై ఎనిమిది వేల నుంచి పద్ పన్నెండు వేల వరకు అయితే శాలరీ ఇస్తారు ఫ్రెండ్స్ ఓకే కొన్ని కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నాయి మరికొన్ని అవుట్ సోర్సింగ్ బేసిస్లో అయితే మనకు ఉండడాన్ని చూడవచ్చు ఓకేనా సో మరి నెంబర్ ఆఫ్ వేకెన్సెస్ అవి పెరగవచ్చు తగ్గవచ్చు అంటూ మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ద సెలెక్షన్ సెలెక్టెడ్ సెలెక్షన్ క్యాండిడేట్ షెల్ బీ మేడ్ బై ద ఫాలోయింగ్ కమిటీ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ అంటూ ఇచ్చారు మనకి సో క్రైటీరియా ఇందులో మనకి ఎలాంటి పరీక్ష ఉండదు ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద మన మార్క్స్ను ఓకే ప్రీవియస్గా మన టెన్త్ ఇంటర్ డిగ్రీ వాటిలో వచ్చినటువంటి లేదా స్పెషల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సో వెయిటేజ్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది మరి క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్కి వన్ ఇయర్ ఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అయితే చేసి ఉండాలి లేదా టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెడికల్ టెక్నాలజీ ఓకేనా ఎమ్మెల్టీ చేసి ఉండాలి డిఎంఎల్టీ కోర్స్ ఆఫ్టర్ టెన్త్ తర్వాత లేదా బీఎస్సీ విధానం మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ వన్ ఇయర్ ఆన్ ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉంటే సరిపోతుంది లేదా బీఎస్సీ విత్ బీజెడ్సి ఈయన ఫస్ట్ క్లాస్ అయినా ఉండాలట అండి బీఎస్సీ లేదా బీజెడ్సీ ఫస్ట్ క్లాస్లో ఉన్న సరిపోతుందట లేదా బీఎస్సీ లైఫ్ సైన్స్లో ఫస్ట్ క్లాస్ ఉన్న సరిపోతుందట విత్ పీజీ డిప్లొమా ఇన్ ఎమ్మెల్టీ ఇష్యూడ్ బై ద నిమ్స్ హైదరాబాద్ లేదా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నా పర్వాలేదంట సో ఇలా కొన్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందండి కంపల్సరీ ఎమ్మెల్టీ అయితే ఉండాలి ఓకేనా నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్కి పదవ తరగతి పాస్ మరియు దానికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ సో ట్రైనింగ్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏఎన్ఎమ్స్ హెచ్విఎస్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉంటే మనం ఎలిజిబుల్ ల్యాబ్ అటెండర్కి సో ఎస్ఎస్సి పాస్ ల్యాబ్ అటెండర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి అండి ఓకే అటెండర్స్కి ఏడో తరగతి పాస్ సరిపోతుంది వర్డ్ బైస్కి ఐదు పదో తరగతి ఉంటే సరిపోతుంది స్ట్రెచ్ బ్యారియర్స్ సో ఐదో తరగతి ఉంటే సరిపోతుంది ఓకేనా సో ఈ విధంగా అయితే మనకి మొత్తం ఉన్నాయండి జాబ్స్ సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అందరికీ తెలిసిందే మొత్తం వంద మార్కులు ఉంటాయి డెబ్బై ఐదు మార్కులు అలౌడ్ టు దెనెస్ట్ టు ద అప్టైండ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సో అంటే మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే డెబ్బై ఐదు మార్కులు మన యొక్క స్టడీస్ మన క్వాలిఫికేషన్స్ మనకు వచ్చినటువంటి మార్కులు అన్ని ఆధారంగా ఇస్తారు సో రిమైనింగ్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద మెరిట్ అవన్నీ కూడా చూడడం అయితే జరుగుతుంది ఎక్స్పీరియన్స్ చూడడం జరుగుతుంది ట్రైబల్ ఏరియా రూరల్ ఏరియా అర్బన్ ఏరియా సో ఈ విధంగా అయితే ఉండడం అయితే చూడవచ్చు మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ద మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ ఏజ్ షెల్ బి రెక రికార్న్ థర్టీ వన్ మార్చ్ థర్టీ వన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ విత్ ద రిలాక్సేషన్ అలోట్ టు ద గవర్నమెంట్ సో నలభై రెండు సంవత్సరాల వరకు అయితే ఉండొచ్చండి పాటుగా ఎస్సీ ఎస్టీబీసీలకు ఐదు సంవత్సరాల పరి పరిమితి సడలింపు ఫర్ ద ఎక్స్ సర్వీస్ మెన్ మూడు సంవత్సరాల అడిషనల్గా సో ఇవ్వడం అయితే జరుగుతుంది వయోపరిమితి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారికి పది సంవత్సరాలు సింపుల్ ఓకేనా సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకు ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ మనకి మూడు వందల రూపాయలు మనకు అప్లికేషన్ ఫీజుగా కేటాయించారు మరి ఏ విధంగా పే చేయాలంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చారండి జీరో ఫైవ్ టూ జీరో వన్ డబల్ జీరో డబల్ వన్ డబల్ జీరో నైన్ జీరో డబల్ త్రీ ఆంధ్ర బ్యాంక్ అండి ఇది బ్రాంచ్ తిరుపతి ఐపీఎస్ కోడ్ దీనికి డైరెక్ట్ మనము గూగుల్ పే కానీ సో డైరెక్ట్ చేస్తే సరిపోతుందండి అదర్వైజ్ దట్ విల్ బీ సో నోట్ ఒరిజినల్ రిసిప్ట్ ఆర్ కౌన్సిల్ పెల్స్ వెల్ బీ ఎన్క్లోజ్డ్ అంటే మనం పే చేసినటువంటి ఆ స్లిప్ని ఓకే ప్రింట్అవుట్ తీసి సో ఈ అప్లికేషన్ అయితే జడ్జ్ చేయాలట లేదా బ్యాంక్లోకి వెళ్ళైనా మీరు పే చేయచ్చండి ఇది నో ప్రాబ్లం ఓకే సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ హౌ టు అప్లై ఏ విధంగా అప్లై చేయాలని ఇక్కడ ఇచ్చారు చూడండి షెల్ డౌన్లోడ్ అప్లికేషన్ ఫ్రమ్ ద వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ సిటీపీటీ డాట్ ఈడీ డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్ లేదా చిత్తూరు డాట్ నుంచి వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకోవాలి సో దీన్ని అన్నిటికీ కూడా కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇంక్లోడ్ చేయాలి ఓకే సో ఇష్యూ డేట్ అంటే పదిహేడవ తారీఖు రావడం అయితే జరిగిందండి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఆరవ తారీఖు ఓకే ఐదు గంటల లోపు అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎక్కడ సబ్మిట్ చేయాలి సో చంద్రశేఖర్ ఎండి సూపరింటెండెంట్ గౌట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి అడ్రస్కి ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందో రిజిస్ట్రేషన్ నెంబర్ సో అది వదిలేయండి మీరు రాయొద్దు అది సో ఏ పోస్ట్ కంప్లీట్ చేస్తున్నారు ఇక్కడ మీ ఫోటో అప్లికే ఫోటో పేస్ట్ చేయండి సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయండి ఓకే క్లియర్గా డీటెయిల్స్ స్కూలింగ్ మీ యొక్క లోకల్ ఆర్ నాన్ లోకల్ డిసైడ్ చేసేది మీ యొక్క స్టడీ నేనండి ఓకే ఫోర్త్ టు టెన్త్ వరకు ఎక్కడ చదివితే అక్కడ మీరు లోకల్గా చెప్పుకోవచ్చు అప్లికేషన్ ఫీ డేట్ ఆఫ్ పేమెంట్ నేమో బ్యాంక్ సో ఏ బ్రాంచ్ బ్రాంచ్ అండ్ ప్లేస్ ఆఫ్ పేమెంట్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది సో దీనికి మీ సర్టిఫికేట్లన్నీ యాడ్ చేసి మీ పేమెంట్ రిసిప్ట్ కూడా ఒరిజినల్ కాపీ అయితే దీనికి యాడ్ చేసి పంపాల్సిందిగా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఫిల్ చేసి వరకు పంపిస్తే సో ఇరవై ఆరవ తేదీ అనేది లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చు ఆ తేదీలోపు అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా పదవ తరగతితో ఐదో తరగతితో ఏడవ తరగతితో కూడా ఉన్నాయి కాబట్టి సో మంచి అవకాశం అండి సో తిరుపతి వాళ్ళు అంటే నాన్ ఫస్ట్ లోకల్ వాళ్ళకే ప్రియారిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నాన్ లోకల్ వారికి రిజర్వేషన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి సో ట్రై అప్లై చేసే అనిపిస్తే చేయండి లేదా నో ప్రాబ్లం బట్ తిరుపతి లోకల్ వాళ్ళు మాత్రము అందరు అప్లై చేయడానికి ట్రై చేయండి వారికి చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్